चंद्रशेखर गारु विषय अंटे राजकीय कक्ष साधिंपु चर्य इधी टीडीपी मोदटी चुप्तनटुवंटिदी आ मेरकु वाळ्ळु आर्ग्युमेंट अधिकारंलोकि वच्चिन तर्वात एंटैर ऐदेळ्ल पालन मीद सीआईडी वेशारु अदोक पोलीस स्टेशन सीआईडी विचारणकु ओक पोलीस स्टेशन लागा ओक क्रियेट चेशारु ए केसैना అది కార్పొరేషన్ లో జరిగిన అవినీత ప్రభుత్వ క్యాబినెట్ తీర్మానాల ద్వారా జరిగిన అవినీత అంటే ఒక 5 ఏళ్ల పాలన మీద అవినీతి జరిగి ఉంటుందని ఊహించా ఆధారాలు దొరిక ఆధారాలు దొరకకముందనే స్పెషల్ జీవో తెచ్చి దానికి ఒక గైడ్‌లైన్స్ రూపొందించి మొత్తం 5 ఏళ్ల పాలన మీద సిఐడి ని వేయటం అనేది రాజకీయ కక్షాదింపు చర్య కాదా ఖచ్చితంగా కాదండి ముందుగా पैनल उद्दल की अलागे टीवी ने बिग टीवी प्रेक्षक की वीक्षक अंदर ना नमस्कार सर वाईएसआर कांग्रेस पार्टी विधान कक्षपूरित राजकीय का स्पष्ट अनेक सदर्भा मरकसारी चुतना इवा और संवसं कृतम एफआईआर अच्छे अरेस्ट काबड्डी परस्थित एपड़ी 20 रोजल कृतम ये विधंग अरेस्टू अरेस्टू विधा वो आ स्कीम उ आ स्काम पात्रधारी सूत्रधारी ये विधा शेल कंपनील आये क्रिएट ची वाटी डबून दीकड़ने चाला कैटगरी डे एवर लब्धि पंदारो आ लब्धि फलाना खाता फलाना खाता पैना विषय तप मिगलवी वाले इलांटी पेपर अंडी इधी ये कंपनी नीचे ये कंपनी के डेटा सर దీనికి సంబంధించి సిఐడి వారు కూడా రిమాండ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచారు అలాగే సంజయ్ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్పాడు మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని మేము అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులం గాని ప్రతి చోట ప్రతి డిబేట్ లో వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది ప్రశ్న లేనటువంటి పరిస్థితిని కలిగి ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ స్కామే లేదంటుంది అసలు స్కీమే లేదంటున్నాం మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి మూడు మధ్యలో మాట్లాడడం శివరామ ప్రసాద్ గారికి బాగా అలవాటు వారు ఆ సర్ 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 చాలా టైం ఉంది గంట డిబేట్ చాలా టైం ఉంది నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి మీరు చెప్పింది గుజరాత్ నమూనా వినండి సర్ వినండి మీరు చెప్పింది గుజరాత్ నమూనా గుజరాత్ లో 11 క్లస్టర్లకి 118 కోట్ల తోటి 11 క్లస్టర్లు పెట్టారు అదే నమూనాని మీరు ఏపీ లో తీసుకొచ్చారని మీరే చెప్తున్నారు మరి 6 క్లస్టర్లకి ఎంత అవుతది సార్ 11 క్లస్టర్లకి 118 కోట్లు అంటే 6 క్లస్టర్లకి దాదాపుగా 60 కోట్ల లోపల ఖర్చు కావాలి మరి ఎందుకు 3353 కోట్లు అయ్యింది సార్ ఇదే ఒక పెద్ద స్కామ్ 3300 కోట్లు అనేటటువంటి 3000 సార్ అడ్డం పడకండి సార్ అడ్డం పడకండి మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి శివప్రసాద్ గారు మీకు ఇస్తా ఒక చెప్పేదాన్ని అవతాలు మీకు ఇస్తా ఛాన్స్ ఒకటే మీరు దగ్గర సబ్జెక్ట్ ఉండదు సార్ మీరు మధ్యలో మాట్లాడుతుంటారు శివరామ ప్రసాద్ గారి పెద్దలో నేను గౌరవిస్తాను వారిని గౌరవిస్తాను కానీ తెలుగుదేశం అనేటటువంటి పార్టీ దగ్గర చెప్పుకోవడానికి సబ్జెక్ట్ ఉండదు ఇవాల ఎందుకు పారిపోయారంటే సభ నుంచి ఎందుకు పారిపోయారంటే ఇదే కారణం వారు ఎందుకు 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 మండలి నుంచి పారిపోయారంటే ఇదే కారణం ఎందుకు డిబేట్ల నుంచి పారిపోతారంటే ఇదే కారణం చెప్పుకోవడానికి ఏ ఉండదు వారి దగ్గర సబ్జెక్ట్ ఉండదు మేము ఏమంటున్నాం అంటే 11 క్లస్టర్లకు 118 కోట్ల తోటి గుజరాత్‌లో పెట్టుబడి పెడితే 85% అక్కడ సిమెన్స్ అనేటటువంటి కంపెనీ పెట్టుబడి పెట్టి 100 కోట్లు ఇచ్చిందండి సిమెన్స్ కంపెనీ కేవలం ప్రభుత్వం ఇచ్చింది 17 కోట్లు సార్ అక్కడ కేవలం 11 క్లస్టర్లకు 17 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం అక్కడ అంటే 6 క్లస్టర్లకు ఇక్కడ ఎంత పెట్టాలి సార్ 8 కోట్ల నుంచి 9 కోట్లు పెట్టాలి ఈ డబ్బు 370 కోట్లు దోచుకోవాలి కాబట్టి సిమెన్స్ అనే కంపెనీనే గాని ఇక్కడే వాడితే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా చూపించాలి కాబట్టి క్లియరెన్స్ యా అది కూడా చెప్తా అది క్లియరెన్స్ ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఏం లేదు అదే నేను కొంచెం ఒక 2 మినిట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సిమెన్స్ అనే కంపెనీని కానీ ఇక్కడికి తీసుకొస్తే ఏపీలోకి దోచుకోవడానికి అవకాశం ఉండదు
వాళ్ళకి టోటల్ ఇండియా వైడ్ గా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకే సిస్టం ఉంటుంది కాబట్టి సిస్టం మార్చి దోచుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సిమెన్స్ ను పక్కన పెట్టి సిమెన్స్ లో ఎండి గా పని చేసిన శేషాద్రి శేఖర్ బోస్ అనేటటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి సుమన్ బోస్ గా పేరు మార్చి డిజిటెక్ అనేటటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఈ 60 70 కోట్లని 3353 కోట్లుగా చిత్రీకరించి 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి సిమెన్స్ పెడుతున్నట్టుగా చూపించి అదే సిమెన్స్ కంపెనీ దగ్గర నుంచి సాఫ్ట్‌వేర్ 48 కోట్ల రూపాయలకి సాఫ్ట్‌వేర్ తో పాటు ఎక్విప్‌మెంట్లు కొని ఆ ఎక్విప్‌మెంట్లని ఆ సాఫ్ట్‌వేర్లనే ఒక స్కిల్ డెవలప్‌మెంట్ అనేటటువంటి వ్యవస్థగా చూపించి 371 కోట్లు దోచుకున్నాడని కేటగారికల్ గా ఏఏ కంపెనీలకు ఏ విధంగా వెళ్ళింది సిమెన్స్ అనేటటువంటి ఒక సర్టిఫికెట్ సోదరుడు చూపిస్తున్నారు వాళ్ళకి ఇచ్చింది ఎంత అంటే 12.13 కోట్లండి ఇప్పుడు సిమెన్స్ అనేటటువంటి కంపెనీ ఉంటే సిమెన్స్ కి డబ్బు వెళ్ళాలి సిమెన్స్ కి వెళ్ళలేదు డిజిటెక్ వెళ్ళింది 371 కోటి డిజిటెక్ అనేటటువంటి కంపెనీ 12.13 కోట్లు సిమెన్స్ కి ఇచ్చింది మరి మిగిలినటువంటి పివిఎస్వి అనేటటువంటి కంపెనీకి 241 కోటి ఇచ్చింది ఈ 241 కోటి మళ్ళీ వాళ్ళు 34 డొల్ల కంపెనీలకు పంపించేశారు ఆ డొల్ల కంపెనీల నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయనేది ప్రూవ్ చేసాం చూపించాం కాబట్టి లోద్రా వచ్చినా ఢిల్లీ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఎక్కడెక్కడో లండన్ల నుంచి లాయర్లను తెచ్చుకున్నా వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు ఒక ప్రచారం తప్ప ఏదో ఒక వేక్ రాజకీయ ఉపన్యాసాలు తప్ప ఎక్కడ ఆధారాలు చూపించలేకపోతున్నారు దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు సంపాదించాడని చెప్తున్నారు ఏమన్నా బుద్ధి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క ఆస్తి కొన్నట్టుగా ఒక్క స్కామ్ లో ఉన్నట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు సంపాదించినటువంటి డబ్బు సంపాదించినటువంటి పారిశ్రామిక బిజినెస్ ని వీళ్ళు అక్రమంగా రాజకీయానికి అడ్డం పెట్టుకొని ఉంటారు మీ కౌంటర్ ఏంటి హలో సుప్రసాద్ గారు ఇప్పుడు ఈయన డిజైన్ టెక్ గురించి మాట్లాడాడు కదా సిమెన్స్ లెటర్ లో ఉన్న చూడండి డిజైన్ టెక్ ఇస్ అవర్ పార్ట్నర్ టెక్నాలజీ పార్ట్నర్ ఓకే అర్థమైందండి ఇప్పుడు ఈయన చెప్పిరండి 164 సిఆర్పిసి కింద సిమెన్స్ అనేటటువంటి కంపెనీ మేము భాగస్వాములం కాదు అని చెప్పింది సంబంధం ఉంటే సిమెన్స్